కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సాగుకు నీరు లేక పుష్కర ఎత్తిపోతుల పథకం పైప్ లైన్ రిపేర్ కావడంతో పంట ఎండిపోయి కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మాధు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసలు అరికట్టేందుకు గ్రామీణ ఉపాధి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, నష్టపోయిన రైతాంగానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, 6 నెలల పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందించాలని మాధవ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కె బోడుకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పాలకు శాపంగా తయారయ్యాడు. కనీసం ఒక్కసారి సమావేశం చేయట్లేదు. ఉదాహరణకి మన కాకినాడ జిల్లాలోనే జగ్గంపేట నియోజకవర్గంలో మరి కరువు ఎలా ఉందో మేమందరం కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. చేతికొచ్చిన పంట సుమారుగా 55,000 రూపాయలు అప్పు చేసి పంట వచ్చేదానికి నీరు లేక ఈరోజు పంట అంతా కూడా ఎండిపోయింది. అయినా సరే ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడలేదు. అందుకే మేము ఒకటే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ జగ్గంపేట నియోజకవర్గాన్ని కరువు మండలం ప్రకటించండి. వారికి సత్వరమే ఏదైతే ఈ ఎత్తుపదల పథకం ఉందో దాన్ని అన్నీ రిపేర్ చేసి వాళ్ళ సాగుకి అవసరమైన చర్యలు తీసుకోండి. 3 అఖిల పక్షం వేసి సమస్య పరిష్కారం చేయండి. లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.